పాలిచ్చే అవుకే పిసుగుడు బాధ ఎక్కువ అట్లాగే పళ్ళిచ్చే చెట్టుకే కా రాళ్ల దెబ్బలు ఎక్కువ అంటారు అట్లాగే ఇప్పుడు పాపం మహారాష్ట్రలో జరిగే ఎన్నికలు రేవంత్ రెడ్డిని ఎత్తిన పెడుతున్నారు ఇప్పుడు మా ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఇక్కడ తెలంగాణలో పరిపాలన చూసుకుంటూ ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కీ రోల్ ఆయనకి అప్పజెప్పారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారి ప్రచారం చేయించడం అట్లాగే అక్కడ గెలిపించే బాధ్యత ఈయనకి అంటే ఖర్చులన్నీ ఈయనే పెట్టుకోవాల్సి ఉంటుంది తద్వారా కీలకమైనటువంటి బాధ్యత ఇప్పుడు గెలిస్తే రేవంత్కి బెనిఫిట్ ఓడితే అక్కడ రేవంత్ని చేస్తారు అధినాయ అధినాయకత్వాలు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఓడిపోయినప్పుడు స్థానిక నాయకత్వాలు ప్రచార సారథుల్ని దోషులుగా చూపించేసి గెలిచినప్పుడేమో రేవ రాహుల్ గాంధీ నన్ను ప్రియాంక లేకపోతే సోనియా గాంధీ అని చెప్పుకున్నట్టే ఉంటుంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర అప్పజెప్పడం ద్వారా ఓ పెద్ద పరీక్ష పెట్టింది అధిష్టానం గెలిచి సాధిస్తే ఆయన్ని మళ్ళీ ఇప్పట్లో ముట్టుకునేటటువంటి ధైర్యం ఎవరు చేయలేకపోవచ్చు దగ్గరికి రానివ్వకపోవచ్చు అదే గనక అక్కడ తేడా వచ్చిందంటే గనక ఈ రేవంత్ ప్రత్యర్థులు అధిష్టానం దగ్గర కథ నడిపించడానికి అవకాశం ఏర్పడుతుంది